దావీదంటాడు సమస్యలు డిఫరెంట్ డిఫరెంట్గా. నా దేవుని పిల్లారా, నా దేవుని మాటలు వింటున్న మీకు అందరికీ సమస్యలు ఉన్నాయి. భూతత్వం పెట్టి భూతలం అంతా ఎతికిన బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకళ్ళకి సింహం రూపంలో రావచ్చు, మరొకళ్ళకి ఎలుగుబంటు, మరొకళ్ళకి రాక్షసుడు గొల్యాతు. ఈస్టర్ శుభవేళ, నీకోసం ఒకడు ఉన్నాడు. ఆయన మారిపోయే దేవుడు కాదు, మార్పు లేని దేవుడు, సజీవుడు. హల్లెలూయా. అయితే మనం ఏంటంటే ఆయన నిరంతరము జీవించుచు మన కోసమే ఉన్నాడు కనుక చింతించడం మానండి. చింతించద్దు, దేనిని గురించి చింతించద్దు. మన కోసం విజ్ఞాపన చేయడానికి సజీవుడైన ప్రభు ఉన్నాడు, చింతించద్దు. మనుషులైతే ఇవాళ ఉంటారు, రేపు పోతారు, కానీ ఆయన పోడు. 90 అడుగుల భారీ విగ్రహాన్ని తయారు చేయించడం మత ఉన్మాది బబులోను రాజు నెబుకద్ తాళాలు మేళాలు తప్పెట్లు మోగించాక అక్కడ సాగిలి పడమంటాడు. దేవుని బిడలకు కుదరదన్నారు. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవాలి, ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా చెప్పుకునే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, చెప్పుకో. రాజు అన్నాడు, నా చేతుల్లోంచి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడైనా ఉన్నాడారా ప్రపంచంలో? ఈ ముగ్గురు అంటారు, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత ఏమాత్రం మాకు లేదు. మా చింత యావత్తు మా ప్రభు మీద వేసేసాం. మండుచు ఉన్న వేడిము గల ఈ అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని విడిపించుటకు శక్తి కలిగిన వాడు, సమర్థుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. విడిపిస్తాడు, ఎందుకంటే మా దేవుడు సమర్థుడు, సజీవుడు. అలాగైతే అగ్ని 7 రెట్లు పెంచి వేసేయండి రాయలన్నాడు. వేసేసాక నెబుకద్నెజర్ సబార్డినేట్స్ని అడుగుతున్నాడు, ఎరా అగ్నిగుండంలో మనం వేసింది ఎంతమందిని రా? 3 కదా. మరి నాకేంటర 4 కనబడుతున్నారు ఏంటిరా? అవును సార్, మాకు కూడా. మీకెట్లా, మీకేమో కనబడుతుంది, మాకు కూడా 4, అంటే మీకు కూడా కనబడుతుందా లేకపోతే నేను అన్నానని అంటున్నారా? లేదు సార్, మాకు కూడా 4 కనబడుతున్నారు సార్. ఎవరది? అదే తెలుగు బైబిల్లో దేవతల స్వరూపం అని ఉందండి, బట్ ఇన్ ఇంగ్లీష్ సన్ ఆఫ్. నేదే చెప్తున్నా, మనము అగ్ని వంటి, నేను రాసుకున్నాను ఇక్కడ, మనము అగ్ని వంటి శ్రమల్లో ఉంటే దేవుడు సింహాసనం మీద కూర్చొని వికటాట్టహాసం చేయడు. నీవు అగ్ని శ్రమల్లో ఉన్నావా? నా ప్రభు నీతోనే నడుస్తాడు, నీతోనే సంచరిస్తాడు, నీతోనే సంచరిస్తాడు. అందుకే చెప్తున్నాను, మీ చింత యావత్తు నా ప్రభు మీద వేయండి. నా ప్రభు వాళ్ళ మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. దేవదూత కాదు అది, సన్ ఆఫ్ గాడ్, క్రీస్తు యేసే. అదే మనకున్న ధైర్యం. అది మీకు తెలిసి ఉండాలి, అది మీకు తెలిసి ఉండాలి. మీ చింత యావత్తు ప్రభు మీద వేసేసే. అది తెలియక కృంగి కుమిలి కృషించి దుఃఖపడి బాధపడి దిగులు పడి కంగారు పడిపోతున్నాం, కృషించక. మార్టిన్ లూథర్ సేవలో దుర్భాషలు, నిందలు, ఎదిరింపులు, బెదిరింపులు, సవాళ్ళు, వీటన్నిటి మధ్యలో ఒకసారి మార్టిన్ లూథర్ దిగాలుగా కూర్చోన్నాడట. భార్య వచ్చి అడిగింది, ఏంటండి దిగులుగా ఉన్నారు, సేవలో చాలా ఇబ్బందులు బాధలు వస్తున్నాయి. అవును, మీరు కృంగిపోతే ఎలాగే, మీరు దిగులు పడిపోతే ఎలాగే, మన ప్రభు మనకు తోడై ఉన్నారు కదా. ఎలామా పెద్ద చెప్పొచ్చావు, కానీ నీకు నీకు వస్తే తెలుసు, నీకు నీకు వస్తే తెలుస్తుంది ఆ బాధ. ఏలా ఎంత ధైర్యం చెప్తున్నా మార్టిన్ లూథర్ ధైర్యం రావట్లేదు ఆయనకి. చివరికి మార్టిన్ లూథర్ భార్య నల్ల గౌన్ ఒకటి వేసుకుంది. వాస్తవంగా మనకు కూడా ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళకి సంఘీభావంగా చిన్న నల్ల రెబ్బన ఒకటి కట్టుకుంటారా, పెట్టుకుంటారా? లేదు, నల్ల రెబ్బన ఒకటి ధర్నాలు చేసేటప్పుడు, ఎవరైనా పెద్దవాడు చనిపోయినప్పుడు దుఃఖ సాగరంలో ఉన్నాను అని తెలియపరచడానికి నల్ల రెబ్బను, చిన్న రెబ్బన ఒకటి
తగిలించుకుంటారు. ఇక్కడ ఆ దేశాల్లో నల్ల గౌన్ వేసుకుంటారు. మార్టిన్ లూథర్ భార్య నల్ల గౌన్ వేసుకుని అటు ఇటు తిరుగుతుందంట ఆయన ముందు కావాలని. వెంటనే మార్టిన్ లూథర్ అడిగారట, ఏంటి బ్లాక్ గౌన్ వేసుకున్నావు, ఎవరైనా చనిపోయారా? అవునండి. అవునా, ఎవరు, ఏ విశ్వాసి? విశ్వాసిక. యేసు ప్రభు చచ్చిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు? యేసు ప్రభు చచ్చిపోవడం ఏంటే? నిజమండి, యేసు ప్రభు చచ్చిపోయాడు. అంటే యేసు అనే పేరు కలిగిన వాళ్ళ లేదు, లేదు మన ఆరాధ్య దైవం యేసు ప్రభు చచ్చిపోయాడు. ఎప్పుడు? ఏందాకే. ఏం మాట్లాడుతున్నావు? నిజం. సమాధి కార్యక్రమానికి వెళ్తున్నా నేను. ఎక్కడ? చర్చిలోనే. ఏలాకోళంగా ఉందా నీకు? ఆవిడ అందంట, నీకు ఏలాకోళంగా ఉందా అందంట. ఏంటి బుర్ర తక్కువ మాటలు మాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటండి, యేసు ప్రభు సజీవుడు కాదా? నీ చింత యావత్తు ఆయన మీద వేయమని లేదా? ఆయన నీ కొరకు విజ్ఞాపన చేసేవాడు లేడా? జీవిస్తూ లేడా? నీకు సంపూర్ణమైన విడుదల కలుగు చేయడానికి, రక్షించడానికి, తప్పించడానికి సజీవుడై తండ్రి కుడి పార్శ్వమంతు లేడా? ఉన్నాడు. ఉంటే ఎందుకు ఆమంది వంటామని తాగిన మొహంలాగున్నా? చింత యావత్తు ఆయన మీద వేయి. యేసు ప్రభు సచ్చి కుల్లి కంపు కొడితే ఏడుస్తావు కూర్చో. ఇక్కడ మన దేవుడు సజీవుడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వెంటాడినా, సమస్యలు ఎన్నైనా పరిష్కారం ఒక్కటే, సజీవుడైన యేసు. పరిష్కారం ఒక్కటే, సజీవుడైన యేసు. నేను మరలా చెప్తున్నాను, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఈరోజున. మీ చింత యావత్తు నా ప్రభు మీద వేయండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సజీవుడై ఉన్న ప్రభు ఉన్నాడు కనుకనే భయపడకండి, ధైర్యంగా ఉండండి.